మూడు నుంచి అసెంబ్లీ మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషాలకు ముహూర్తం మొదటి రోజే ఉభయ సభల ముందుకు రాష్ట్ర బడ్జెట్ రెండో ఏడాది గవర్నర్ ప్రసంగం లేకుండానే సెషన్స్ రెండు లక్షల ఎనభై వేల కోట్లకు పైగా బడ్జెట్ బడ్జెట్ కేటాయిస్తారు ఇస్తారు దీని గురించి మాట్లాడడం వేస్ట్ ఇది ఒక హిపోక్రసీ బడ్జెట్ అబద్ధాల బడ్జెట్ దీ బడ్జెట్ మీద కాలోజీ టీవీ సంచలన కథనాలు చేయబోతుంది మీరు చూడండి త్వరలోనే కళ్ళు బైర్లు అమ్మేటువంటి కళ్ళు బైర్లుగా అమ్మేటువంటి నిజాలను కాలోజీ టీవీ మీ ముందుంచబోతుంది ఏ విధంగా ఈ బడ్జెట్ను ముందు బూచీగా చూపించి వెనకాల జరుగుతున్నటువంటి మోస మోసాలను జరిగే అవినీతిని మీకు మీ ముందుంచబోతున్న త్వరలో చూడండి సిరీస్ సిరీస్ల వారిగా ఉంటాయి చూడండి దానిపైన ఆల్రెడీ మేము గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసినాం ఇంతకుముందు ఉన్న ఆర్థిక మంత్రి ఈటెల ఈటెల కానీ ఇప్పుడున్న హరీష్ రావు కానీ ఎవరికి దీని మీద కమాండ్ ఉండదు పేరుకే ఉత్త పేరుకే తోలుబొమ్మ లెక్క ఉంటారు అన్నమాట మొత్తం కేసీఆర్దే ఇదంతా డ్రామా ఇరవై లక్షల కోట్ల బడ్జెట్ దాదాపు పద్నాలుగు లక్షల కోట్ల బడ్జెట్ అసెంబ్లీ ప్రవేశపెట్టిన అసెంబ్లీ సాక్షిగా ప్రవేశపెట్టిన పద్నాలుగు లక్షల కోట్ల బడ్జెట్ అదే విధంగా ఐదు లక్షల కోట్ల అప్పు మొత్తంగా ఇరవై ఐదు లక్షల దాదాపు పంతొమ్మిది నుంచి ఇరవై లక్షల కోట్ల రూపాయలను కేసీఆర్ ఏ విధంగా తన స్వార్థం కోసం వాడుకొని ఏ విధంగా మిగతా ఫండ్స్ అనే చేసిండో అవన్నీ కూడా లెక్కలతో సహా ప్రూవ్ చేస్తాం ప్రూవ్ చేస్తాం మీకు చూపిస్తాం